ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో లెవెల్ వంతెనలపై వరద పొంగిపొర్లుతోంది. కాజ్వేలు రోడ్లు తెగిపోయాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాణహిత పెన్గంగ గోదావరి నదులు ఉప్పొంగడంతో పలు చోట్ల పంటలు నీట మునిగిపోయాయి. జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. రాబోయే మరో 3 రోజుల్లో కొమరం భీం మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఈ 2 జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా అధికారులు ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల పరిస్థితిపై మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. గత 10 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి గత అర్ధరాత్రి నుండి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పట్టినప్పటికీ కూడా వరద ఉధృతి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు ప్రాణహిత పెనుగంగ గోదావరి నదులు అయితే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతానికి అవి ఉప్పొంగి ప్రవహించడంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగినటువంటి పరిస్థితి అయితే ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే పెనుగంగ నది పూర్తి స్థాయిలో నిండుగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. అటు ప్రాణహిత కూడా నిండుగా ప్రవహించింది మొన్నటి వరకు. అయితే ఈరోజు నుంచే కొంత శాంతించినటువంటి పరిస్థితి. ఇటు వర్షం తగ్గుముఖం పట్టడంతో గోదావరి ప్రాణహిత నదులైతే కొంత ఉధృతి తగ్గిపోయింది. మొన్నటి వరకు నిండుగా ప్రవహించినటువంటి పరిస్థితి. అటు ఆదిలాబాదు జిల్లాలో ఉన్నటువంటి తాంసి, అదేవిధంగా బేల జైనత్ మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ జైనత్ మండలాల్లో స్వర్ణ ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో పాటు ఇటు పెనుగంగ ఉధృతంగా ప్రవహించడం, వరద ఉధృతికి బ్యాక్ వాటర్ పెనుగంగలోకి వెళ్ళకపోవడంతో ఆ బ్యాక్ వాటర్తో సుమారుగా 48,000 ఎకరాల్లో పంట నష్టం అయితే జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా నిర్మల్ జిల్లాలో వర్షపాతం కొంచెం తక్కువనే ఉంది. ఎందుకంటే నిర్మల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆ వర్షపాతం అయితే తక్కువనే నమోదైనటువంటి పరిస్థితి. ఇప్పటికీ 48% మాత్రమే వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల జిల్లాలో కూడా వర్షం తగ్గుముఖం పట్టింది. అటు కొమరం భీం జిల్లాలో కూడా వర్షం తగ్గుముఖం పట్టింది. ఇక రానున్న మరో 3 రోజులు భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే మంచిర్యాలతో పాటు కొమరం భీం జిల్లాను ఆరెంజ్ జోన్గా ప్రభుత్వం అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అధికారులు ఇప్పటికే ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నారు. ఇక గత 10 రోజులతో పాటు ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రాజెక్టులోకి అయితే వరద ఉధృతి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అటు స్వర్ణ ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొంత తగ్గింది. పెనుగంగ శాంతించడంతో వరద ఉధృతి తగ్గడంతో అటు స్వర్ణ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి గేట్లు ఎత్తలేదు. ఇక కడెం ప్రాజెక్టు విషయానికి వచ్చినట్టయితే కడెం ప్రాజెక్టులోకి మొన్నటిదాకా భారీ వరద ఉధృతి కొనసాగింది. అటు ఎగువ మహారాష్ట్రతో పాటు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కడెం ప్రాజెక్టులో కూడా వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతానికి 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలేస్తున్నారు. ప్రాజెక్టులోకి వరద నీరు ఏదైతే 3 గేట్లతోటి వదిలిపెడుతున్నటువంటి వరద నీరు వచ్చి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతుంది. ఎల్లంపల్లి ఇటు వర్షాలతో పాటు అటు కడెం ప్రాజెక్టు గేట్ల ద్వారా విడుదలైనటువంటి నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో ఎల్లంపల్లిలో ప్రాజెక్టు గేట్లు 8 గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి అయితే వదులుతున్నారు. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 10 రోజుల పాటు కురిసినటువంటి వర్షాలకు వరద ఉధృతి అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా వరద ఉధృతి కొనసాగడంతో పంటలైతే ఇంకా నీటి పాలైనటువంటి పరిస్థితి. పంటలు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. ఇంకా తేరుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ ఇంకా గత 3 రోజులుగా భారీ వర్షాలు అతి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సారాయితో శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి.